బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఫేస్కి బ్లీచ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూపించబోతున్నాను. నేనైతే నేచర్స్ కంపెనీ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కంపెనీ అయినా వాడచ్చు. కానీ వాడే ముందు కొద్దిగా బ్లీచ్ తీసుకొని అది మీ నెక్ ఏరియాలో ఎక్కడైనా అప్లై చేసుకోండి. అది దురదలా కానీ మంటలా కానీ వస్తే దాన్ని దయచేసి వాడకండి, ఎందుకంటే అది మీకు మీ ఫేస్కి సూట్ కాదు అని అర్థం. ఓకేనా? బ్లీచ్ వల్ల లాభాలు ఏంటి అని అంటే అది ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది. ఓకేనా? ఇంకా ఏంటంటే ఇది మంత్లో అంటే ఒక నెలలో 2 సార్లు కానీ వాడితే మంచి రిజల్ట్ని ఇస్తుంది అన్నమాట ఫేస్ మీద. ఓకేనా? దీన్ని మీకు ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఈ బాక్స్ ఇది ఓపెన్ చేశాను అన్నమాట. దీంట్లో ఇది ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి క్రీమ్ బాక్స్ అన్నమాట. నేచర్స్ క్రీమ్, ఇందులో బ్లీచ్ ఉంది. ఇది ఇలా వైట్ కలర్లో వచ్చింది బ్లీచ్. ఓకేనా? నేను ఆల్రెడీ నేను ఒకసారి వాడాను, ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకని నేను మీకు ఈ వీడియో చేసి చూపించాలనుకుంటున్నాను. ఇందులో వచ్చేసి ఇంకా యాక్టివేటర్ ఇచ్చాడనమాట. ఇది వచ్చేసేమో గోల్డ్ కలర్లో ఉంది, చూసారా? గోల్డ్ కలర్లో ఉంది. ఓకేనా? బ్లీచ్ని ఎప్పుడైనా సరే మనం ప్లాస్టిక్ బౌల్లో కానీ లేదా గాజు బౌల్లో కానీ మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అంటే అది ఒకవేళ ఈ రెండిట్లో కాకుండా వేరే దాంట్లో ఏదైనా కలిపితే దాంతో రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్లో కానీ గాజులో కానీ మనం బ్లీచ్ కలుపుకోవడం వల్ల దీంతో రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మన ఫేస్కి ఎంతైతే సరిపోతుందో చెప్పడం మర్చిపోయాను. మీరు నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని రాసి ఉంటుంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా దాన్ని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఓకేనా? ఇది నేను ఇది ఎలా వాడాలో చూపించబోతున్నాను మీకు. కొద్దిగా తీసుకుంటున్నాను. మీ ఫేస్కి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి మీరు. చూసారా, నేను ఇంత బ్లీచ్ తీసుకున్నాను, కనిపించిందా? ఇందులో ఇప్పుడు నేను యాక్టివేటర్ కలపబోతున్నాను. యాక్టివేటర్ చాలా తక్కువ కలుపుకోండి, చాలా తక్కువ, చిన్న పించ్ కలుపుకోండి. నేను చూపిస్తాను ఇంత కలుపుకోవాలని. చాలా తక్కువ కలుపుకోండి, చాలా తక్కువ కలుపుకోండి. ఇందులో వేసి చూపిస్తాను చూడండి. చాలా తక్కువ తీసుకోండి యాక్టివేటర్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. యాక్టివేటర్ ప్లస్ క్రీమ్ వేసాం కదా, దీన్ని మిక్స్ చేసేసుకుందాం రెండింటిని. చూడండి, నేను దీన్ని ఇప్పుడు చాలా బాగా మిక్స్ చేసేసాను అనమాట. నేను నా ఫింగర్తోనే మిక్స్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే బ్లీచ్ అప్లై చేసుకునే ముందు ఫేస్ని మీరు వాష్ చేసుకోండి. అంటే ఫేస్ మీద మేకప్ కానీ ఏమీ ఉండకూడదు అనమాట. వాష్ చేసుకొని బ్లీచ్ పెట్టుకోండి. చాలా మొత్తం మిక్స్ చేసేసానమాట. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఐబ్రోస్కి కానీ ఈ హెయిర్కి కానీ టచ్ అవ్వకుండా వేసుకోండి. ఓకేనా? ఎందుకంటే టచ్ అయితే మాత్రం అవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎలా వేసుకోవాలో నేను చూపించుకుంటాను మీకు. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే మాత్రం ప్లీజ్ ఫేస్కి బ్లీచ్ వాడకండి. ఇది ఓవరాల్ ఫేస్ అప్లై చేసుకోండి మీరు.
చూసారా, ఈ విధంగా మీరు ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఐబ్రోస్కి కానీ హెయిర్కి కానీ మాత్రం అస్సలు టచ్ అవనవికండి, అవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. నేను ప్రెగ్నెంట్ బ్లీచ్ ఎందుకు వాడొద్దు అన్నానంటే, ఈ స్మెల్ అనేది బేబీ మీద ఇన్ఫెక్ట్ పడచ్చు, అందుకని చెప్పేసి నేను ప్రెగ్నెన్సీ బ్లీచ్ వాడకూడదని చెప్పాను. ఇంకేంటంటే డార్క్ స్కిన్ టోన్స్ అయితే 10 to 15 minutes లాస్ట్ అండి. మీరు ఎక్కువ సేపు ఉంచుకున్నారంటే ఫేస్ వైట్ కావడం ఏమో కానీ ఫేస్ మీద హెయిర్ ఉంటుంది కదా, అది మాత్రం చాలా గోల్డెన్ కలర్లో వచ్చేసి ఆ హెయిరే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది గోల్డెన్ కలర్లో. మీడియం టు ఫేస్ స్కిన్ అయితే మాత్రం 15 to 20 minutes ఉంచుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని 20 minutes ఉంచుకున్న తర్వాత నేను మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది నేను పెట్టుకుని 20 minutes అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసి చూపెడతాను మీకు ఎలా ఉంటుందో. చూసారా ఎలా అయింది మొత్తం? చూడండి, కనిపించిందా? బ్లీచ్ పెట్టుకున్న 1 day దాకా మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏమీ వాడద్దు. ఓన్లీ ఫేస్ క్రీమ్స్ కూడా అన్నమాట, లైక్ హెయిర్ ఆయిల్ ఓన్లీ, పాండ్స్ ఇవేమీ వాడకండి. ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే వాడండి. బ్లీచ్ వాడిన తర్వాత మాత్రం కన్ఫామ్గా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా మాయిశ్చరైజర్ కన్ఫామ్గా వాడాల్సింది. 1 day మాత్రం సోప్ యూజ్ చేయకండి. చూసారా ఎంత బాగుందో? నేను ఇప్పుడు దీన్ని ఫేస్ని వాటర్తో వాష్ చేసుకొని వచ్చేసి నేను మీకు చూపెడతాను. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మీరు ఫేస్కి ఏదైనా అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా తుడవకండి, జస్ట్ ఇలా మాత్రమే తుడుచుకోండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.